హాయ్ ఫ్రెండ్స్, మన డైలీ వేర్ టీషర్ట్స్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాము. మీరు కనుక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫస్ట్ టైం వేస్తున్నట్లయితే ఒక పాత టీషర్ట్ని తీసుకొని వాష్ చేసి ఐరన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ ఆర్ ఎక్రలిక్ అని రాసి ఉన్న పెయింట్స్ని మాత్రమే మనము క్లాత్స్ మీద పెయింటింగ్కి యూస్ చేయొచ్చు అన్నమాట. నార్మల్ వాటర్ కలర్స్ని మనం ఇక్కడ యూస్ చేయమండి. మనకు మార్కెట్లో ఫెవిక్రిల్ ప్లస్ క్యామెల్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్ట్రా పెయింట్ అనేది మనకు కింద బ్యాక్ సైడ్ అంటకుండా మధ్యలో ఒక పాత టీషర్ట్ కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ కానీ సపరేట్గా పెట్టేశాను ఫోల్డ్ చేసేసి. ఒకవేళ మీరు టీషర్ట్స్ కాకుండా కాటన్ క్లాత్స్ ఆర్ కాటన్ శారీస్ మీద పెయింటింగ్ చేయాలనుకుంటే మీరు దాన్ని బెస్ట్ రిజల్ట్ కోసం బిఫోర్ వాష్ చేసి స్టార్చ్ కూడా చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకున్న కాటన్ శారీస్ని ఆరిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకొని బిఫోర్ పెయింటింగ్ ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. బ్రష్తో నేను ఫస్ట్ ఇలా డిజైన్ ఒకసారి రాసేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద పెయింట్ అనేది బాగా వచ్చేటట్టు థిక్గా చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కావాలంటే బిఫోర్గానే పెయింట్ ఎక్కువ మోతాదులో తీసుకొని పెయింట్ వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు రాయడం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి థిక్ కలర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు వేరే షేడ్స్ కావాలంటే కూడా మీరు అవి యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒక చిన్న స్పాంజ్ ముక్కను మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని దానికి కలర్ యాడ్ చేసి ఇలా కలర్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు క్లాత్ మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకు హార్ట్ షేప్ అనేది ఇలా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఈ హార్ట్ షేప్ అనేది మనకు ఇలా ఉంది. కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్లు 1 నిమిషం పాటు ఇలా ఉంచి నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు షేడ్స్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కలర్ నేను బ్యాక్గ్రౌండ్స్ మళ్ళీ బ్రష్తో ఫిల్ చేసి మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను కలర్ అనేది. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు షేడ్స్ లాగా ఇలానే ఉంచవచ్చు. నేను కొంచెం కలర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి స్ప్రెడ్ చేసి ఈ హార్ట్ షేప్ అనేది థిక్గా వచ్చేటట్టు కలర్ చేస్తున్నాను. చూసారా, మనకు టీ షర్ట్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మీరు ఇలానే ఫ్యాబ్రిక్ కలర్స్ని యూస్ చేసుకొని ఇంట్లోనే మరెన్నో కొటేషన్ టీ షర్ట్స్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెయింట్స్ని ఆరడానికి ఒక 1 అవర్ వెయిట్ చేద్దాము. చూసారా, 1 అవర్ తర్వాత పెయింట్ అనేది కంప్లీట్గా ఆరిపోయింది. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది వాషబులా కాదా అని. కంప్లీట్గా వాషబుల్, కాకపోతే కొన్ని మనము టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా మనం పెయింటింగ్ చేసిన క్లాత్స్ డైరెక్ట్గా ఐరన్ చేయకూడదు, వాటిని రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనము పెయింట్ చేసిన బట్టలను ఎప్పుడు కూడా హాట్ వాటర్లో వాష్ చేయకూడదు. టిప్ నెంబర్ 3 ఏంటి అంటే, మనము పెయింట్ చేసిన బట్టలను ఎప్పుడు కూడా జెంటల్ వాష్ మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లోత్స్ని బాగా రబ్ చేయకూడదు. ఇలా నార్మల్ వాష్ చేసుకోవాలండి, పెయింటింగ్ మీద రబ్ చేయకూడదు. టిప్ నెంబర్ 4 ఏంటంటే, మనము ఇలా వాష్ చేసిన బట్టలని డైరెక్ట్ వాటర్లో తీసి ఆరేసేయాలి, వాటర్ డ్రైన్ చేయకూడదు. టిప్ నెంబర్ 5 ఏంటంటే, మనము ఇలా వాష్ చేసిన క్లోత్స్ని నీడలో మాత్రమే ఆరేయాలి, ఎండలో ఆరేయకూడదు. ఎండలో ఆరేయడం వల్ల ఏంటంటే, మనకు కలర్స్ షేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, టీ షర్ట్ ఈజ్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.